హలో ఫ్రెండ్స్ వల్లరీ క్రియేషన్స్కి స్వాగతం. సేమియా ఉప్మాని ఎలా చేయాలో చూద్దాం. సేమియాతో స్వీటే కాకుండా ఈ విధంగా ఉప్మా చేసుకుంటే కూడా చాలా చాలా రుచిగా ఉంటుందండి. ముఖ్యంగా పిల్లలు ఇష్టంగా తింటారు. ముందుగా ఎంత సేమియాని కావాలనుకుంటున్నారో అంత సేమియాని తీసుకొని బాణీలో 2 స్పూన్లు నెయ్యి వేసి ఈ సేమియాని వేసి ఫ్రై చేయండి. ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. 1 గ్లాసు ఫ్రై చేసిన సేమియాను తీసుకోండి. 1 టమాటాను 1 ఉల్లిపాయని ముక్కలుగా తరగండి. 4 పచ్చిమిర్చి 5 బీన్సు చిన్న క్యారెట్ని ముక్కలుగా తరగండి. ముందుగా బాణీ పెట్టి ఎక్కువ ఆయిల్ వేసి తాలింపు పెట్టండి. తాలింపు ఫ్రై అయ్యాక క్యారెట్ బీన్స్ అన్ని ముక్కలు వేయండి. ఇందులోనే టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అన్ని ముక్కల్ని వేసి ఫ్రై చేయండి. ఈ ముక్కలన్నిటినీ బాగా ఉడికేంత వరకు ఫ్రై చేయండి. ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత 1 గ్లాసు సేమియాను తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసుల నీళ్లను ఇందులో వేయండి. మీ రుచికి తగినంత ఉప్పును వేసి నీళ్లను మరిగించండి. నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇందులో సేమియాను వేయండి. ఉండకట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. తడి అంతా పోయి చిక్కబడేంత వరకు ఉడికించి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. కావాలంటే గ్రీన్ పీస్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చండి.